కథలు రాయటం ద్వారానే కాకుండా తెలుగు కథకు పట్టాభిషేకం చేసిన మహనీయుడు కారా మాస్టర్ 97 ఏళ్ల వయసులోనూ తెలుగు కథను బతికించేందుకు శాశ్వతత్వం కల్పించేందుకు విశేష కృషి చేసిన వ్యక్తి కాళీపట్నం రామారావు వయసురీత్యా వచ్చిన శారీరక సమస్యలతో ఆయన ఇవాళ ఉదయం వారి స్వగృహంలో తుదిశ్వాస విడిచారు కారాలేని లోటు తెలుగు కథకు తీరని లోటని రచయితలు కవులు కళాకారులు విచారం వ్యక్తం చేశారు కారా ఇంటి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు రచయిత విమర్శకులు వృత్తిరీత్యా ఉపాధ్యాయులమైనట్టు కూడా యజ్ఞం వంటి కథలతో తెలుగు ప్రజల గుండెలను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి కథలతో రచనలు చేసినటువంటి కారా మాస్టర్ ఇక లేరని చెప్పడానికి చింతిస్తున్నాం కారా మాస్టర్ ఈరోజు ఉదయం కన్నుమూశారు ఏదైతే ఆయన తెలుగు కథకు చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అవి చరిత్రలో నిలిచిపోయేటటువంటి సేవలు ముఖ్యంగా ఏదైతే రచయితలు వేలాది మంది ఉండొచ్చు కానీ ఒక రచయిత తన రచనలకు కథలకు పట్టం కడుతూ కథలకు ఒక నిలయాన్ని ఏర్పాటు చేస్తూ గ్రంథస్థం చేసి కొన్ని వేల కథలను కూడా ఆ కథా నిలయం పేరుతో సంగ్రహించి పెట్టినటువంటి మహానుభావులు ఆయన లేని లోటైతే తెలుగు కథకు తెలుగు రచయితలు కానీ ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రచయిత అత్తాడు అప్పలనాయుడు గారు ఉన్నారు. కారామాషారు మృతి పట్ల ఆయన తాలూకా భావన ఏంటని తెలుసుకుందాం. సార్ చెప్పండి, కారామాషారు లేరు అనేది వార్త జీర్ణించుకోలేనిది ఎలా అనిపిస్తుంది? చాలా బాధాకరం. నిజానికి నాలాంటి కాళీపట్నం రామారావు మాస్టర్తో సహచర్యం చేస్తూ దగ్గరగా ఉన్న నాలాంటి వాడికైతే మరీ దుఃఖంగా ఉంటుంది. నాలాగే చాలా దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఇవాళ దుఃఖిస్తున్నారు. చాలామంది ఉదయం నుంచి ఈ వార్త విని ఏడుస్తున్నారు కూడా. అయితే ఒకటి, 97 ఏళ్ల వయసులో తన శరీరం ఇప్పటిదాకా సహకరించబట్టి జీవించారు కనుక మరణం అనివార్యం. కానీ ఆ వ్యక్తి నుంచి మనం నేర్చుకోవలసింది, ఒక సాధారణ ఉపాధ్యాయుడు మొత్తం తెలుగు కథకులకు తెలుగు సాహిత్యానికే మాస్టర్ అయినారు. వ్యక్తిత్వం అలా రూపుదిద్దుకున్నారు. సాహిత్యం సమాజం నుంచి చెందింది. సమాజంలో ఉన్నటువంటి వస్తువుల్లే కథలు చేస్తాం కనుక సాహిత్యం మీద వచ్చే ఆదాయం కానీ అవార్డులు కానీ సమాజానివే అని భావించి ప్రతి రూపాయి సాహిత్యం కోసమే మళ్ళీ వెచ్చించి తెలుగు కథకు ఒక గూడు కట్టాడు ఆయన. కథా నిలయం బహుశా ఏ భాషలోనా ఏ ప్రక్రియకి, కథకు కానీ నవలకు కానీ కవితకు కానీ ఎవరూ నివాసం ఏర్పరచలేదు. కేవలం కాళీపట్నం రామారావు మాత్రమే తన ఆదాయంతో సాహిత్య అభిమానుల విరాళాలతోటి తెలుగు కథకు 1910 నుంచి ఇవాళ దాకా వచ్చిన వేలాది కథల్ని ఇక్కడ సేకరించి ఉంచారు. సార్ చెప్పండి, సార్ మీరు చెప్పండి, కథా నిలయం విషయంలో ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళబోతున్నారు? వరకు సేకరించడం జరిగింది 100,000 పైబడి. 40,000 కథల వరకు కొరిక కథల రూపంలో వచ్చేటట్టుగా ఉన్నాయి. డిజిటైజేషన్ మొత్తం కథలు అయ్యాయి. వీటన్నింటిని అక్కడ ఉన్న పుస్తకాలన్నింటినీ డిజిటైజేషన్ చేస్తారు. మాషారు మనకు భౌతికంగా లేకపోయినా మాషారు చేసినటువంటి ప్రక్రియ ద్వారా అది శాశ్వతమై తెలుగు కథాలోకానికి చిరస్థాయిగా ఉండే గొప్ప మనకు ఒక చిహ్నాన్ని మిగిల్చి వెళ్ళారు. సార్, ఇది ముఖ్యంగా ఏదైతే తెలుగు రచయితలు కానీ కవులు కళాకారులు కానీ అందరూ కూడా ఒక సంఘీభావాన్ని వ్యక్తం చేస్తూ ఒక బాధాతత్వర హృదయంతో వారందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా ఏదైతే కథ ఉన్నంత వరకు కథా నిలయం కానీ కారా మాస్టర్ కానీ నిలిచి ఉంటారు. ఆయన కథలు ఏదైతే చావు కానీ యజ్ఞం కానీ ఇలాంటివన్నీ కూడా ప్రజల సమస్యలను ఎలుగెత్తు చాటే విధంగా ప్రజలు పాఠకులు మనల్ని అందుకునేటటువంటి కథలతో పాటు కథా నిలయం ఏర్పాటు చేసి కథను బతికించారు. కథకు ఇల్లు కట్టినటువంటి కారా మాస్టర్ ఏదైతే సాహిత్య చరిత్రలో నిలిచిపోతారనే విషయం అయితే రచయితలందరూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నిరంజన్ తోవియాస్ నాయుడు.